దుఃఖరేయము బోలి ప్రపంచమంతయును దప్పక సంచరించి అమ్మా రెప్పల తుండెదో మధుకరేయము బోలి ప్రపంచమంతయును దప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏద్వగా వసుధన్ సుధలేమి గ్రహించి ఏద్వగా చిప్పులు అశ్రుబిందులు అభిషేకము చేయగ చిప్పులు అశ్రుబిందులు అభిషేకము చేయగ నీ పదంబుజంబు అప్పుడు కానుపించినది అమ్మరో నీ పదంబుజంబు అప్పుడు కానుపించినది అమ్మరో నాకు కొరంతలేదు కన్ అమ్మరో నాకు కొరంతలేదు కన్ ప్రపంచంలో ఎంతో కొంత శాంతి దొరికితే చాలు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి జీవి ఎదురు చూసేది శాంతి కోసం. కానీ ఎప్పుడూ ప్రపంచం అంతే. ఈ మధ్య మరి ఎక్కడ ఏ దేశంలో ఏ జాతిలో ఏ ప్రజలు కూడా సుఖంగా లేదు. తెల్లవారు లేచి పత్రిక చదవాలన్నా టీవీ చూడాలన్నా భయం వస్తుంది. ఏం వార్త వినాల్సి వస్తుందో అది. బజారుకి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలంటే భయం. ఎక్కడ ఎవరు బాంబు పెడతారో తెలియదు. ఒక రైలు ఎక్కాలంటే భయం. ఎప్పుడు ఎక్కడ దోపిడీ జరుగుతుందో తెలియదు. ఒక విమానం ఎక్కాలంటే భయం. ఏ సముద్రంలో ఏ విమానం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అంతా భయం భయం భయంగానే జీవితాన్ని గడుపుతాం. అందుకే ఇక్కడ మా అమ్మ ప్రార్థనలో నేను ఏమంటున్నాను అంటే, అమ్మాయి ఈ రెప్పలు తిన్నదల్ లాంటివి, వీటికి మధువు కావాలి, తిన్నదప్పుడు తేనె కావాలి. అందుకని ఈ రెప్పలనే తిన్నదలు మధుకరీయము గోని, మధుకర వృత్తి గోని. ఎక్కడైనా తేనె దొరుకుతుందేమో, ఎక్కడైనా తేనె దొరుకుతుందేమో అని వెతుకుతున్నాయి. అంటే కళతో చూస్తున్నాం మనం ప్రపంచం అంతా. కాస్త మంచి శాంతి ఎక్కడైనా దొరుకుతుందేమో అని రెప్పల తుండగలు మధుకరీయము గోని ప్రపంచమంతయుం తప్పక సంచరించి. మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్నామమ్మా. ఇక్కడ కాకపోతే అక్కడ, ఈ దేశం కాకపోతే ఆ దేశం అనుకుంటాము. ఎంత తిరిగినా చివరికి ఏమర్థమైందంటే వసుధను సుధలేని గ్రహించి. ఈ భూమికి వసుధ అని ఎవరు పెట్టారో కానీ ఆ వసుధలో వాయే మిగిలింది, సుధ పోయింది. సుధ అంటే అమృతం. భూమిని వసుధ అంటారు. ఎందుకంటే వసువును ధార ఏ తిరిగి వసుధ అంటారు. వసు అంటే బంగారం మొదలైన లోహాలు, అష్టవసువులు అంటారు. ఆ బంగారం, వెండి, రాగి, అభ్రకం, సీసం మొదలైనవన్నీ ఇప్పుడు ఏ లోహమైనా భూమి నుంచి వచ్చేదాకా మట్టి, అన్నీ మట్టి. అవి రకరకాల మార్పులు చెంది, విక్రియలు చెంది, రకరకాల ఉష్ణోగ్రతలు కారణంగా అలా మారే. అందుకని అన్ని వసువులను ధరించింది కాబట్టి భూమి అంటారు. కానీ ఇంకో అర్థంలో చూస్తే కాస్త వసువును ధార అయితే అనుకున్న వా తీసి పక్కన పెడితే సుధ కదా, అమృతం ఉండాలి కదా, శాంతి ఉండాలి కదా, మంచితనం ఉండాలి కదా. అంటే వసుధను సుధ లేదు గ్రహించి. వసుధలో సుధ లేదు అంటే ఆ సూది చేస్తే మిగిలింది వధ, అదే మిగిలింది. వసుధలో సూది చేస్తే మిగిలింది వధ. ఎక్కడి నుంచి వధలు కనపడుతున్నా కానీ సుధలు కనపడలేదమ్మా అని జీవి దుఃఖపడితే కన్నీళ్ళు వస్తాయి కాబట్టి, అదే రెప్పల వెంట కన్నీళ్ళు వస్తాయి కాబట్టి, ఆ కన్నీళ్ళు అనుకోకుండా అమ్మవారి చిత్రపటం ముందు కూర్చుని దుఃఖపడడం వల్ల ఆవిడ పాదాల మీద పడ్డాయి. అప్పుడు కానుపించినది అమ్మరు నీ పదం భుజముడు, అప్పుడు కానుపించినది అమ్మరు నాకు కొరంతలేదు కన్. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన భారతీయ తత్వశాస్త్రం, హిందూ ధర్మం ఏం చెబుతుంది అంటే, అబ్బాయి లోకంలో ఎంతమంది నేను సంస్కరిస్తావురా, ఎంతమందికి ఎన్ని మాటలు చెబుతావు, ఎన్ని చర్యలు తీసుకుంటావు, ఎన్ని నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేస్తావు, ఎక్కడో బాంబు పేలింది అనగానే అక్కడ రక్షణ కల్పిస్తాం అంటారు ప్రభుత్వం వాళ్ళు.
ఇంకో చోట పోతుంది, అక్కడ మళ్ళీ కల్పిస్తాం. ఎన్ని చోట్ల కల్పిస్తారు? ఆ రక్షణ చేసేవాళ్ళు కూడా మనుషులే కదా. పోలీసులు ఏమైనా ఆకాశం నుంచి దిగుచ్చారా? వాళ్ళు మనలో వాళ్ళే కదండి. మనలోనే కొంతమంది తండ్రులు, కొంతమంది పిల్లలు పోలీసులు అయ్యారు. వాళ్ళెవరు? నేరాలు చేస్తున్న వాళ్ళు మనలో వాళ్ళే. నేరాల నుంచి నేరం చేసిన వాళ్ళు శిక్షిస్తున్నది మనిషే. నేరం చేయకుండా జాగ్రత్త పడుతున్నది మనిషే. పాలిస్తున్నది మనిషే. బాధపడుతున్నది మనిషే. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? మొత్తం సృష్టి అంతటికి కేంద్ర బిందువు ఏదో దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఆ కేంద్ర బిందువే భగవంతుడు. దేవీ భాగవతంలో దేవతలందరూ ఏదో ఒక సందర్భంలో రాక్షసుల బాధలు పడలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళతారు ప్రార్థన చేయాలి. అప్పుడు వ్యాసుడు ఆ శ్రీ మహావిష్ణువు గురించి ఒక శ్లోకం రాస్తాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ శ్లోకం. నాకు ఎప్పుడు టీవీలో ఈ పోలీసులు జనాన్ని కొట్టడాలు, జనమేమో పోలీసుల మీద రాళ్ళు విసరడాలు ఇలాంటివన్నీ చూసినా, బస్సులు దహనమైపోయిన ఘట్టాలు చూసినా వెంటనే ఆ శ్లోకం గుర్తొస్తుంది. ఇవాళ పొద్దున్న టీవీలో అందరం చూసాం, కన్నడిగులు తమిళం వాళ్ళు నీళ్ల కోసం ఎంత ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. ఒక విద్యార్థిని పట్టుకుని వీళ్ళు కొట్టారు, ఒక డ్రైవర్ను పట్టుకుని వాళ్ళు కొట్టారు. ఆ విద్యార్థి డ్రైవరు చేసిన తప్పు ఏమిటి? కన్నడికుడు కావడం తప్ప, తమిళుడు కావడం తప్ప. ఈ బుద్ధులు అవే తగాదాలు. పాపం క్షమించుగాక. ఆంధ్ర తెలంగాణ మధ్యలో రాదని ఏమైనా ఉందా? ఖచ్చితంగా చెప్పగలవా? భయంగా లేదండి పరిస్థితి. వేడేదో వాళ్ళకు వచ్చింది అనుకుంటే అలాగే మనకి ఉంది. ఎందుకంటే నీళ్ల గురించినటువంటి ఏ జాగ్రత్తలు మనం తీసుకోకపోవడం వల్ల నదులన్నీ ఎండిపోవడం మొదలుపెట్టాక నీళ్లకు చాలా కొరత వచ్చింది. బావి పోరాటమంతది బావి కొరకే అని సాగర ఘోష కావ్యంలో ఓ చోట రాశాను నేను. ముందు ముందు యుద్ధాలన్నీ నీటి కోసమే జరుగుతాయి. బావి పోరాటమంతది బావి కొరకే. ఇక్కడ నీళ్ల కోసం తుపాకీ గుళ్ళు భరించవలసిన పరిస్థితి రాబోతుందండి. ఇప్పుడు ఇప్పుడు కావేరీ జలాల విషయంలో తగాదా అటువంటిది. కోర్టు తీర్పును కూడా ఎవరు లక్ష్య పెట్టడం లేదండి. నువ్వెవరు చెప్పడానికి ఉంటారు, ఇంకెవరు చెబుతారు? ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడల్లా నాకు దేవీ భాగవతంలో ఒక శ్లోకం కొంత సాంత్వన కలిగిస్తుంది. విష్ణుమూర్తిని ప్రార్థించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు చిత్రమైన ప్రార్థన చేస్తారు. జనం జనేన జనిత జనం పాతి జనేన యహ జనం జనేన హరతే తం నమామి జనార్దనం అంటారు. ఓ జనార్దన, నీ లీల చాలా విచిత్రమయ్యా. జనం జనేన జనిత, జనంతోనే జనాన్ని పుట్టిస్తున్నావు. జనం పాతి జనేన యహ, జనాన్ని జనంతోనే కాపాడుతున్నావు. జనం జనేన హరతే, మళ్ళీ జనాన్ని కూడా జనంతోనే హరింపజేస్తున్నావు. యుద్ధాలు తగాదాలు గడవలు పెట్టి తమ్మమామి జనార్దనం, ఈ మహత్తరమైన లీలను సాగిస్తున్న జనార్దనుడికి నమస్కారం అన్నారు. సరిగ్గా ఏదైనా గొడవలు జరిగినప్పుడు పోలీసులు తమ బాధ్యతగా తాము లాఠీలు గెలిపిస్తారు. వాళ్ళ కర్తవ్యం అది, వాళ్ళు చేయకుండా ఎలాగ. కానీ వాళ్ళని రాళ్ళు పెట్టి పెడుతున్నారు విద్యార్థులు. అంటే ఏమిటి? సరిగ్గా జనం జనేన హరతే, జనాన్ని జనమే తవ్వుతూ ఉంటారు. విద్యార్థులు జనమే, పోలీసులు జనమే. ఈ రాళ్ళు పెట్టి పెట్టి కొట్టేటువంటి ఒక విద్యార్థి యొక్క తండ్రి అక్కడ పోలీసు ఉద్యోగం చేస్తూ ఉండు సాశ్చర్యమే లేదు. ఇదే మనం ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారంగా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. మన సంస్కృతి ఎప్పుడూ చెబుతుంది, ఎదుటి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించి నీకు అన్నీ అర్థమవుతాయి. ఒరుడి ఎది వలరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదముల కెల్లన్. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ మాట. మనక ఆంధ్ర పత్రిక ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఆ పత్రిక సంపాదక రోజుల్లో పైన ఈ పద్యం ఉండేది ఖచ్చితంగా. ఇది ఒక్కటి కాదు లోకం బాగుపడాలి. వ్యక్తి జీవితం బాగుపడాలన్నా, లోకం అంతా బాగుపడాలన్నా ఇది ఒక్కటి కాదు, ఇంకేమక్కలు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ కలుగుతుందో, మనం ఆ పని ఇతరుల పట్ల చేయకుండా ఉంటే చాలు, అప్పుడు లోకం అంతా బాగుంటుంది. అదే ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచించడం అంటే, మన ఉద్యోగాలు వారెవరో కొట్టేశారనో, మనం చదువుకునే అవకాశాలు వారెవరో కొట్టేశారనో, మనకేదో అన్యాయం జరిగిందనో, వారికి ఏదో న్యాయం జరుగుతుందో, రకరకాలుగా గొడవలు వచ్చినప్పుడల్లా మన నీళ్లు వాళ్ళకెందుకు ఇవ్వాలనో,
మనం వాళ్ళతో సామరస్యంగా ఎందుకుండాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శరీరం మనది కాదు అనుకుని అవతల వాళ్ళ శరీరంలో ఉండి ఆలోచిస్తే వాడి బాధలన్నీ మనకు అర్థమవుతాయి. అప్పుడు ఒప్పందాలు అన్నీ తేలిగ్గా కుదురుతాయి. ఆ విశాల భావం ఏర్పడమే ఆధ్యాత్మికత. రాను మనం కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, మతాల పేరు మీద సంకుచితం చేసుకోకూడదు మనస్సు. రేపు కార్తీక మాసం రాబోతుండగా చెబుతున్నాను, కుల సంఘాలు పెట్టి మన భోజనానికి మనలో ఎవరైనా వెళ్ళాము అంటే నా మూడు రోజుల ఉపన్యాసాలు వ్యర్థం అయిపోయినట్టు లెక్క. నేను వెళ్ళను, మీరు వెళ్ళద్దు, మీకు ఇదే నా విజ్ఞప్తి. ఖచ్చితంగా మేము రామని చెప్పండి. రెండు మెతుకుడు దండానికి కులము, అందులో శాఖలు కావలసి వచ్చాయంటే నీ భుజాన్ని చేసి నేను ఇంట్లో రెండు మెతుకులు దండానికి కులం అడ్డంగా ఉంటే దుక్కుమాలిన కాలం తీసుకెళ్ళి ఎండిపోయిన దోస్తని మధ్యలో కలిపేద్దాం, అడ్డం లేదు. ఇక్కడ ఇప్పుడు ఎండిపోయిందో ఏం చేద్దాం అది కూడా ఉందో లేదు. అంత అంతంత గొడవలు పెట్టుకోమని ఎక్కడా చెప్పలేదండి. మీరు ఆశ్చర్యపోయేటువంటి కథ కూడా చెప్పి నేను అందులోకి వెడతా. మనకి ఎనిమిది మూలాలు ఉన్నాయి, నాలుగు దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మూలాలు నాలుగు ఉన్నాయి కదా, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం ఉన్నాయి కదా. ఇందులో నైరుతి మూల కథ ఆశ్చర్యకరంగా ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంటుంది, కాశీఖండంలో శ్రీనాథుడు రాశాడు ప్రత్యేకం. నైరుతి మూలకు అధిపతి నిరుతి. నిరుతి అనేవాడు రాక్షసు, రాక్షసుల గుణం తమోగుణం. దాంపత్య బంధం ఉంటే స్త్రీ పురుషుల బంధం, అది తమోగుణానికి సంబంధించింది. అందుకే దంపతుల పరగ్గతి నైరుతి మూల ఉండాలి అని చెబుతారు విషయం. అది పెళ్లి చేసుకోవడానికి సంసారం చేయాలా వద్దా, లేకపోతే పెళ్ళేందుకు? అది నైరుతి మూల పెట్టుకో, దంపతుల పడగ్గది అంటారు. బీరువా నైరుతి మూల పెట్టుకోమంటారు. ఎందుకు? నైరుతి మూల ధనమని కలిసి వస్తుందని అది కాదు, పిచ్చి ఆలోచనలు చేయకూడదు. అలాగా దంపతులు పడుకున్న చోట బీరువా ఉండకుండా వాకట్లో పెడితే బీరువాయే ఉంటుంది, లోపల సామాన్లు ఉండవు. విషయం అది. శాస్త్రాన్ని శాస్త్రంగా ఆలోచించాలి. శాస్త్రంలో ఒక పాయింట్ చెబుతారు, రెండో దాన్ని బట్టి ఉంటుంది. అందుకని అక్కడేదో బీరు నైరుతి మూల ఎత్తుగా పెట్టేసి, ఎత్తుగా బీరువా పెట్టేస్తే దాని మీద కోతి వచ్చి కూర్చుంటుంది. దాన్ని బట్టి తెలుసు ధనానికిను నైరుతి మూలకి సంబంధం లేదు. నిజానికి ఆ సెంటిమెంట్తోనే మనం ఆలోచిస్తే ఉత్తరాన్ని పెట్టాలి, కుబేరు స్థానం. మరి నైరుతి మూల పెట్టి మనం ఎందుకన్నారు? నైరుతి మూల దంపతులు పడగ్గది ఉండడం, దంపతులు అక్కడ పడుకోవడం తప్పనప్పుడు బీరువ వాళ్ళు డబ్బులు విలువైన పట్టు వస్త్రాలు దాచుకునే బీరువ అక్కడ పెట్టుకోకుండా హాల్లో పెడతారా? వీళ్ళు విలువైన వాళ్ళు బతికెళ్ళచ్చు అందుకని చెప్తారు. అందుకంటే ఇలా అంటే మనం కాపాడుకోగలిగితే, ఇంకో రోజులు పెట్టుకోగలిగితే నష్టమైన ధనవల్ల శబర జరగదు. ఆ బీరువాని బట్టి మొత్తం జీవితం అంతా ఉండదు. ఇక్కడ మన బుద్ధిని బట్టి ఉంటుంది. మన బుద్ధి పట్టుకొని ఎప్పుడు బీరువాని బట్టి చాలవేశాం. అది గేమేమంటే ఆ నిరుతి కథ ఎంత గొప్పది అంటే, నిరుతి రాక్షసుడు, తమో గుణం కదా, అతని నుంచే నైరుతి వచ్చింది. అందుకే నైరుతి అనే మాట రాసేటప్పుడు నై నైషధనలో నై రాసి, ఋతు అంటే రా, మామూలు రమణి అనే దాంట్లో రా రాసి కింద పక్కన ఋత్వం రాయాలి. అంటే నిరుతి, దాని నుంచి నైరుతి వచ్చింది. ఆ నిరుతి పూర్వజన్మలో రాక్షసుడు ఎలా దిక్పాలకుడు అయ్యాడో నాకు అనుమానం వచ్చింది. దేవతల అవతారుగా దిక్పాలకుడు రాక్షసుడు ఎలా అయ్యాడు? ఎవరైనా అవ్వచ్చండి, దానికి దేవతలు, మానవులు, రాక్షసులు భేదం లేదు. ఎవరు తమ త్యాగభావం ద్వారా, సత్వగుణం ద్వారా లోకాతీతమైనటువంటి త్యాగం చేస్తారో వారు ఉన్నత స్థానాలు పొందుతారు. అందుకు మన సంస్కృతి అభ్యంతరం చెప్పదు. దీనికి కులంతో, పుట్టుకతో నిమిత్తం లేదు. ఆ నిరుతి పూర్వజన్మలో పింగళుడు అనే పేరు గల ఒక రాక్షసుడు. పింగళుడు అనే పేరు, కిరాతుడు, రాక్షసుడు, కిరాతుడు, బోయవాడు, అడవిలో ఉన్నాడు. బోయవాడు ధర్మం ఏమిటి? ఏదో పెట్టెల్లో కొట్టుకుని వేటాడతాడు, అదేవో అమ్ముకుంటాడు, వచ్చిన దాంతో కష్ట తాను తెలియదు ఏదో తింటాడు, అన్నం పెట్టుకుంటాడు. కానీ అతను అదే కాకుండా ఎంత ధర్మంగా ఉన్నాడు అంటే, ఆ బాట, ఆ అడవిలో ఆ బాట వెంబడి వెళ్ళేవాళ్ళు అతని ఇంట్లో భోజనం చేస్తే కానీ అతను చేసేవాడు, అంత త్యాగభావంతో ఉండేవాడు తనకున్న దాంట్లో. అందుకే వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి దారి పక్కన ఏదో దారి పక్కన ఏదో గోపిడీ దొంగలు ఉంటారు. ఇతను ఉండి బాబు రండి మా ఇంటికి రండి, ఇవాళ ఎవరు అతిథులు లేరు, మీరు మళ్ళీ దూరం పెడుతున్నారు, అడవి మార్గం ప్రయాణం ఎక్కడా ఏమి ఉండవు, కాస్త రెండు మెతుకులు తిని వెళ్ళాను. భూవాడు ఎంత సద్ధర్మమో చూడండి. ఆశ్చర్యమైనటువంటి అక్కడ స్కాంత పురాణాలు చెబుతారు, బ్రాహ్మణుల దగ్గర నుంచి అష్టాదశ వర్ణాల వారు, అప్పుడు నాలుగు వర్ణాలు వెళ్ళండి, అష్టాదశ తరగతి వచ్చి నాలుగు వర్ణాల వారు అతని ఇంట్లో స్నానం చేసి, భోజనం చేసి, అగ్నిహోత్రం చేసుకుని శయనించి వెళ్ళేవారు దశ. ఇది మన పూర్వ సంస్కృతి.
మనం పెట్టేటువంటి తిండి కనుక పెడితే ఎవరింటోనైనా భోజనం చేస్తూ దానికి ఏమి నియమినిష్టలతో ఇబ్బంది పెడితే దానివల్ల జపతపాలు ఆగిపోతాయన్నంత దృశ్యం సృష్టించాల్సిన అవసరం లేదు. జపతపాలు చిత్తశుద్ధికి సంబంధించినవి కానీ ఊరికి తినే ఆహారానికి సంబంధించినవి చాలా చిన్న విషయం. ఆహారం ప్రభావం ఎప్పుడు ఉంటుంది దాని చిన్న విషయం, దాని అంత పెద్ద చేస్తుంది అంత గొప్ప. అలా చేస్తూ ఉండగా ఓ పరిస్థితి వచ్చింది. అతను అక్కడ ఉండగా ఆ పని అలా చేస్తూ ఉండగా అతను ఏదో వేటాడుతూ అతను ధర్మవంతం చేస్తూ ఉండగా ఆ వేట కూడా నియమం ప్రకారం చూసేవాడు ఎప్పుడు పరిగెత్తే జంతువులు వేటాడకూడదు, అది అంటే పడుకున్న జంతువులు వేటాడకూడదు, ఆడలేడి మగలేడి కలిసి ఉంటే వేటాడకూడదు, నిద్రపోయే జంతువులు వేటాడకూడదు, దానికి లెక్కలు ఉన్నాయండి. అనారోగ్యంతో ఉన్న జంతువులు వేటాడకూడదు, పరిగెడుతున్న జంతువులు మాత్రమే వేటాడాలి లెక్క. అంటే దాని ప్రాణం దానికి కాపాడుకునే అవకాశం ఇచ్చి నువ్వు వేటాడు. నీకు వేట ధర్మం తప్పదు, మాంసాహారం తినాలి, నువ్వు వేటగాలవు, నువ్వు కుల వృత్తి తప్పదు. కానీ అది ప్రాణం కనకపోతే నీకు ఇంకో జంతువు దొరికే అవకాశం ఉంది, దానికి ఇంకో ప్రాణం వచ్చే అవకాశం లేదు. అందుకని ధర్మశాస్త్రం ఎప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అటు ఆలోచిస్తుంది. విద్యా వ్యవస్థలో పరీక్షలు లీక్ అవడాలు గొడవలు ఏమైనా వచ్చాయనుకోండి కోర్టు వారు ఎలా ఆలోచిస్తారు, విద్యార్థులకు అనుకూలంగా ఆలోచిస్తారు అంతిమంగా. చదువుకునేవాడు వాడంటే వాడికి అనుకూలంగా చూద్దాం అంట. అలాగే ధర్మశాస్త్రం కూడా బలహీనుడికి అనుకూలంగా ఆలోచిస్తుంది. కొట్టే వేటగాడికి ఇంకో లేడు పండు ఏదో దొరుకుతుంది, దానికి ప్రాణం దొరకదుగా, అందుకని దానికి పారిపోయే అవకాశం ఇయ్యి. నీకు నైపుణ్యం ఉంటే పారిపోయేదాన్నే కొట్టు. అందుకని ఆగి ఉండగా భయపడి చూస్తూ ఉండగా కాళ్ళ మీద పడి ఉండగా నిద్రపోతూ ఉండగా ఏదైనా తింటూ ఉండగా ఏదైనా తింటూ ఉండగా నీళ్లు జాగుతూ ఉండగా కొట్టకూడదండి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలా దశరథుడు పాండురావు లాంటి వాళ్ళు కొట్టి ఇబ్బందులు పడ్డారు. అలాగే నియమంగా చేసేవారు. ఒక రోజుని అక్కడ వ్యాపారస్తులు కొంతమంది వాళ్ళు సామాను తీసుకుని వెళుతూ ఉంటే దూర ప్రాంతానికి ఓ నిన్న అర్జునుడు కథలో చెప్పుకున్నట్టే ఓ 25 మంది బోయే వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం హింసించి ఆ సామాన్లు ఆపుకునే ప్రయత్నం చేశారు. వీడు ఒక్కడు ఈ పిండలుడనేటువంటి కిరాతుడు ఒక్కడు ధైర్యంగా నిలబడి విల్లందులు తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎదిరించి 25 మందిలో సగం మందిని చంపారు, సగం మందిని పారిపోయి చేశారు. వాడు కేవలం వేటగాడంటే ఎలాగా పరాక్రమం ఉంటుంది, పరోపకార పరాయణుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాకంగా అంత యుద్ధం చేశాడు. 25 మందిని ఒక్కడు కొట్టడం అంటే ఏంటి, అంత చేశాడు. వాళ్ళు నిజంగానే సగం మంది చనిపోయారు, సగం మంది చెదిరిపోయారు. ఈ వ్యాపారస్తులంతా వాళ్ళ సామాను వాళ్ళకి దక్కి సుఖంగా ఉన్నారు. వాళ్ళకందరికీ సుఖంగా మళ్ళీ భోజనాలు పెట్టి వేణీళ్ళు స్నానం ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి పంపించారు పాపం. కానీ ఆ చేసిన భయంకరమైన యుద్ధం వల్ల వాళ్ళు రకరకాలుగా విసిరిన ఆయుధాలు అతని శరీరానికి తగలడం వల్ల ఒళ్ళంతా పచ్చి పుండైపోయి మంచం నుంచి లేవలేక 4 రోజులకి మరణించారు ఈ పిండలు. శివుడు స్వయంగా ప్రత్యక్షమై నీ అంత త్యాగమూర్తి మరొకరు ఉండర్రా, నిన్ను ఒక దిక్కుకి అధిపతిని చేస్తున్నాను అని అతను దిక్పాలకుని చేశాడు. అది నైరుతి కథ, విభూతి కథ. బోయవాడేమిటి, రాక్షసుడేమిటి, తర్వాత ప్రవాజ్యంలో రాక్షసుడయ్యాడు. బోయవాడు రాక్షసుడైనా కూడా దిక్పాలకుడు కావడం ఏమిటి. మనం మంచితనంతో పరోపకార పరాయణత్వంతో ప్రవర్తిస్తే సమాజంలో మన వల్ల ఎవరికి హాని కలగద్దు, వీలైతే ఉపకారం చేద్దాం, లేదా మన దాన్ని మనం ఉన్నాం అని చేస్తే భగవంతుడు మన దిక్పాలకుని చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు దిక్కుమాల వాళ్ళం అయిపోతామని ఎప్పుడు అనుకోవద్దు. అంత గొప్పది భగవద్భక్తి. అందుకే సమాజంలో ఎక్కడ అశాంతి ఉన్నా ఏది ఉన్నా అవన్నీ చూస్తూ ఉన్నా మన మనస్సు ఎలా ఉండాలి అంటే ఇవన్నిటికీ మూలం కేంద్రబిందు భగవంతుడే కాబట్టి ఆ అమ్మవారి పాదాల మీద మన దృష్టి పెట్టి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అమ్మ చూస్తున్నావు కదా నీ బిడ్డలు ఎలా కొట్టుకుంటున్నారో, ఏం చేయాలో నువ్వు చేయమ్మా అంటే మన చేత చేయిస్తుందో ఎవరి చేత చేయిస్తుందో పరిస్థితులను మార్పిస్తుందో ఆవిడ చేస్తుంది ఖచ్చితంగా.